హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఇది కూడా ఒక పెద్ద స్కామ్ అనమాట. అంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే టెలిగ్రామ్ స్కామ్సే చూసాము, అంటే మోస్ట్ హైయెస్ట్ అనమాట. దాంట్లో మనీ చాలామంది లక్షల్లో పోగొట్టుకున్నారు, చాలామంది వీడియోస్ కూడా పెడుతున్నారు ఇలా పోగొట్టుకున్నామని చెప్పేసి. కాకపోతే వాళ్ళందరికీ పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది, అది వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు, మనం అది చూసి మనం కూడా దాని జోలికి వెళ్ళకూడదని చెప్పేసి మనం అనుకుంటున్నాము. సో అదంతా ఓకే, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే త్రూ బ్యాంక్ అనమాట. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని ఒక బ్యాంక్ ఉంది, దాంట్లో మనకి అమౌంట్ అయితే వస్తుందన్నమాట. అంటే మనకి మెసేజెస్ వస్తాయి, మీకు ఒక సమ్ అమౌంట్ ఒక 20,000 క్రెడిట్ అయిందని, అలాగే ఒక 3,500 అలాగా క్రెడిట్ అయిందని చెప్పేసి ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క మెసేజ్ అనమాట. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి, ఒకే అమౌంట్ కాదు. దాంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఆ అమౌంట్ మనం డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట, అంటే విత్డ్రా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే నాకు తెలిసిన ఉన్నవాళ్ళు, నా ఫ్రెండ్ అనమాట, తను ఏం చేసిందంటే 23,000 తనకి క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తే ఇమీడియట్గా ఒక 2-3 అవర్స్లో తను వెళ్ళి బయటికి వెళ్ళి ఒక 1,000 అనేది విత్డ్రా చేసింది. బట్ 23,000లోంచి 1,000 మైనస్ చేస్తే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 22 ఉండాలి. కానీ అక్కడ ఏం చూపిస్తుందంటే 78 రూపీస్ చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాలెన్స్ అనేది 78 రూపీస్ చూపిస్తుందండి. యాక్చువల్గా తన అకౌంట్లో అసలు బ్యాలెన్స్ అనేదే లేదు. 23,000 పడింది, సరే 1,000 తీసుకుని రిమైనింగ్ మళ్ళీ తీద్దాం అన్నట్టుగా, అసలు అది వస్తుందా రాదా అన్నట్టుగా 1,000 అయితే తీసింది. కానీ మిగిలిన బ్యాలెన్స్ అయితే మటుకు 78 రూపీస్ చూపిస్తుంది. అది ఎలా అండి, అసలు అది కుదురుతుందా అలాగా? 22,000 ఉండాలి కదా నిజంగా, అది నిజమైతే కనుక. సరే ఎందుకు వేశారు అని అనుకుందాం మనం. ఈ స్కామ్స్లో రకాలు ఈ మధ్య మనం చాలా రకాలు చూస్తున్నామండి. అంటే ఏదో పొరపాటును పడి ఉండొచ్చు అని ఎవరైనా అనుకోవచ్చు. అంటే మనం కూడా సహజంగా ఏంటంటే ఒక అకౌంట్కి వేయబోయి ఇంకొక అకౌంట్కి వేస్తాం కదా, అలా పొరపాటున వచ్చింది అనుకోవచ్చు. అలా పొరపాటున వచ్చుంటే రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా దాంట్లో ఉండుండాలి. ఓకే, ఒక మొబైల్కి అయితే పొరపాటున వచ్చుండొచ్చు అనుకోవచ్చు, సేమ్ అదే రోజు ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి మట్టుకే వస్తుంది. బయట ఏరియాస్కి అంటే నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇద్దరు ముగ్గురు కూడా సేమ్ అదే బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి మట్టుకే ఈ మెసేజెస్ అయితే వచ్చినాయి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఒకళ్ళకి ఏంటంటే 23,000 వచ్చింది కదా క్రెడిట్ అయినట్టు, ఇంకొకళ్ళకి ఏంటంటే 3,500 ఒకటి. కాకపోతే వాళ్ళు బ్యాంకు వెళ్ళైతే ఎంక్వైరీ చేశారు. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అలా మెసేజెస్ వస్తాయి అంతే, మీరు వదిలేయండి, దాన్ని పట్టించుకోకండి అని చెప్తున్నారు. కానీ అలా పట్టించుకోకుండా ఉంటే మనం బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నాము, మనకి నిజంగానే ఎవరైనా అమౌంట్ పంపిస్తే అది పట్టించుకోకుండా ఉండేంత చిన్న విషయం కాదు కదా. సరే పట్టించుకోకుండా వదిలేద్దాం. ఇప్పుడైతే అమౌంట్ వచ్చింది, చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏంటంటే తెలుసుకుంటారు మనకి ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ చదువు లేని వాళ్ళు తర్వాత ఏ ఓటీపీ అని వస్తుంది, తర్వాత ఇంకోటి ఇంకోటి వస్తుంది, మనకి ఈ స్కామ్స్ ఎలా చేస్తారని ఐడియానే లేదు కదా. ఇప్పుడైతే చూస్తున్నాం టెలిగ్రామ్లో ఈ విధంగా స్కామ్ చేశారు, ఈ విధంగా మనం మోసపోకూడదు అని చెప్పేసి వీడియోస్ పెడుతున్నారు కాబట్టి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు మోసపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరండి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నెక్స్ట్ ఏమో ఓటీపీ అనేది రావచ్చేమో, ఎవరి అకౌంట్లో అన్నా మనీ ఉంటే అది వాళ్ళు లాగేయచ్చేమో, మనం చెప్పలేం కదా ఏ విధంగా జరుగుతుందని. మోసపోయిన తర్వాత మనం మోసపోయామే అని చెప్పేసి తలలు పట్టుకునే కంటే మోసపోక ముందే మనం కళ్ళు తెరుచుకుంటే మంచిది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకా ఏ విధంగా మనకి మెసేజెస్ వస్తాయో, దాన్ని ఏ విధంగా వాళ్ళు చెప్తారో, అంటే దీంతో బ్యాంక్ వాళ్ళకి సంబంధం ఉందా లేదా, సంబంధం లేకపోయినా ఎందుకు ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయని చూసుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది. వాళ్ళైతే మీరు వదిలేయండి, వస్తే వచ్చినాయిలే అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే మనం వదిలేస్తామండి, చదువులేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తర్వాత ఏదైనా నెక్స్ట్ స్టెప్ తీసుకుని వాళ్ళు ఏదైనా పంపించమంటే వాళ్ళు ఇమీడియట్గా పంపించేస్తారు, ఎందుకంటే అమౌంట్ పడుతుంది అంటే పడినట్టు ఆల్రెడీ చూపించారు కాబట్టి చెప్తున్నానండి నేను. మనకి అమౌంట్ వస్తుంది పంపించండి ఏదన్నా అమౌంట్ అంటే కనుక ఎవరో పంపించరు, కొంతమంది పంపిస్తారు మోసపోతున్నారు అది వేరే విషయం.
కానీ ఆల్రెడీ మీకు క్రెడిట్ అయిపోయింది అమౌంట్ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తే మనం ఏమనుకుంటాం, అమౌంట్ పడిందనే అనుకుంటాం కదా, మనకి బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది కదా ఫైనల్గా. అలాంటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకోవడానికి మనం రెడీగా ఉంటాం. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా రెడీగానే ఉంటారండి ఈ విషయంలో, అందులోని త్రూ బ్యాంక్ కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇలాంటి మోసాలకి మీరు బలవద్దు. ఏదైనా అమౌంట్ పడితే కనుక మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. అమౌంట్ విత్డ్రా అయినా కూడా మన అమౌంట్ కాదు కాబట్టి అది ఒకటికి రెండు సార్లు విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా చెక్ చేసుకోండి. దయచేసి ఎవరు కూడా ఈ మోసాలకి బలవద్దండి. ఈ వీడియో ఇంకా కొంతమందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎవరైనా సరే ఇలాంటి మెసేజెస్ వచ్చుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటిది నా ఇదివరకు వీడియోస్ మీరు షేర్ చేసినా షేర్ చేయకపోయినా నేను షేర్ చేయమని కూడా ఎప్పుడు అడగలేదు, చేయకపోయినా కూడా నాకు ప్రాబ్లం లేదు. నచ్చితే చూస్తారండి, నచ్చకపోతే లేదు. కానీ ఇలాంటి వీడియోస్ ఏంటంటే నా వీడియోనే కాదు, టెలిగ్రామ్ స్కామ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి, గ్రూపులో షేర్ చేయండి, 10 మందికి తెలిసేలా చేయండి. ఎందుకంటే చాలామంది చాలా లక్షలు పోగొట్టుకుంటున్నారండి, నేను చాలా చూస్తున్నాను ఇప్పటివరకు కూడా. అది మనం ముందే తెలుసుకుని అమౌంట్ అనేది చిన్న విషయం కాదు కదండి, ఈ రోజుల్లో సంపాదించడం అనేది చాలా కష్టంగా ఉంది, సంపాదించింది నిలబెట్టుకోవడం కూడా ఇంకా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ మోసాలన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది అన్నమాట. సో 10 మందికి చెప్పండి, గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మోసాలు ఇలాంటివి ఏదైనా జరుగుతుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఎంతమందికి ఇలాంటి మెసేజెస్ వచ్చినాయి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏమన్నా తీసుకున్నారా, ఎవరైనా మోసపోయారా అనేది నాకు తెలుస్తుందండి. దానికోసం నాకనే కాదు ఇంకా చాలామందికి తెలుస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి నేను కామెంట్ చేయమని చెప్తున్నాను. అలాగే నేను ఇలా పర్టికులర్గా షేర్ చేయమని కూడా నేను చెప్పలేదండి, నార్మల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పేసి చెప్తాను కదా, ఆ టైప్లో చెప్పాను. కానీ ఎప్పుడు నా వీడియోస్కి అయితే కనుక నేను ఇలా చెప్పలేదన్నమాట. సో ఇప్పుడు నేను మటుకు పర్టికులర్గా షేర్ చేయండి అని చెప్తున్నాను, నలుగురికి తెలిసి ఒక అవేర్నెస్ అనేది తీసుకురావడం కోసం. సో అలాగే నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశానండి దీని గురించి అంతా కూడాను, తర్వాత ఈ క్లిప్స్ అనేది నేను యాడ్ చేస్తూ ఉన్నానమాట. సో ఇదంతా మీరు డీటెయిల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి స్కామ్స్ నుంచి మీరు జాగ్రత్తగా ఉంటూ మీ చుట్టుపక్కల వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉంచుతారని, సోషల్ అవేర్నెస్ అనేది మీరు కూడా తీసుకొస్తారని ఆశిస్తున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.